కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పెనమలూరు మండలం ఉప్పులూరు గ్రామంలో రైల్వే ట్రాక్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ముగ్గుల పోటీలతో పాటు వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వహించడం, పశు ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు వంటల పోటీలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు మాగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కళతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 ఇప్పుడు కంగిపాడ మండలం ఉప్పులూరు గ్రామంలో మా ఊళ్ళు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. ఆ సందర్భంగా ఏంటంటే ఇక్కడ పిల్లలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, రెండోది వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ ఇట్లాంటివన్నీ సంక్రాంతి సంబరాలు ఉప్పులూరు గ్రామంలో జరుపుతున్నాం. ఇట్లాగే ఇప్పటి నుంచి ఈ 3 రోజులు కూడా రోజు ఆటల పాటలతో పిల్లలతో సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉంటాం. ఏంటంటే వెనక ఇదివరకు మా చింతనంలో సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, హరిదాసుళ్ళు వచ్చేవాళ్ళు, అవన్నీ కనుమరుగవుతున్నాయి. కనుక దాన్ని మళ్ళీ ఈ అధికారికంగా ప్రభుత్వం తరఫున మా మండలంలో మా గ్రామానికి జరుపుతున్నాం. ఈరోజు ముగ్గుల పోటీలు ఒకటి, వీల్ పోటీలు ఒకటి, పాటలు, అట్లాగే వాలీబాలు ఈరోజు ఇంతమంది జరిగినాయి. రేపు నుంచి ఏంటంటే పశు ప్రదర్శన, పశువుల అందాల పోటీలు, గొర్రెపోతులు ప్రదర్శన ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఆడవాళ్ళకి వంటల పోటీ కూడా పెడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల రోజులుగా రాజధానిలో అలజడి సృష్టిస్తున్నారని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనరాజు ఆరోపించారు. 3 ప్రాంతాల అభివృద్ధితో రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన 3 రాజధానుల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనరాజు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో గత నెల రోజులుగా అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. 3 ప్రాంతాల అభివృద్ధితో రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు
చంద్రబాబుకు దొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో సంఘం నాయకులు చంద్రశేఖర్, రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు క్యాపిటల్స్ పెట్టడం దళిత సంఘాలుగా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని మేము విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఎందుకంటే గడిచిన 7 నెలల నుండి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే పార్టీలు కులాలకు అతీతంగా చేయటం జరిగింది. అమ్మఒడి కానివ్వండి, ఆటో యూనియన్లు, ఆటో వర్కర్స్కి 10,000 చొప్పున ఏటీఎం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, అనేకమైన అభివృద్ధి కార్యకలాపాల్లో ముందుకెళ్తున్నప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అది జీర్ణించుకోలేక ఆయన చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించి పేడు ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ ఉన్నది రెండే సామాజిక వర్గాలు, ఒకటి దళితులు, ఇంకోటి చంద్రబాబు గారు సామాజిక వర్గం. దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం దళిత రైతులకి అభివృద్ధి పథంగా లేదట్టు జీవో తీసుకొచ్చి మేము మిమ్మల్ని ఆదుకుంటామని, ఏ దళిత రైతులు కూడా ఆ దీక్షలో పాల్గొనట్లేదు, దళితులు దీక్షలో పాల్గొంటున్నారని మార్నింగ్ ప్రెస్ మీట్లో కొంతమంది మేధావులు పెద్దలు చెప్తున్నారు, అది తప్పండి. ఒకప్పటి ప్రైవేట్ రాజధాని, ప్రైవేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏది చూసుకున్నా ప్రైవేటే. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, పిట్టి యూనివర్సిటీ, అమృతమయ యూనివర్సిటీ, అలా ప్రపంచంలో ఉన్న ప్రైవేట్ సంస్థలు మొత్తాన్ని తీసుకొచ్చి రైతులు రాజధాని కట్టమని 33,000 ఎకరాలు ఇస్తే దాంట్లో సింహ భాగాన్ని ప్రైవేటుకి ఇచ్చి భారతదేశంలోని మొదటి ప్రైవేటు క్యాపిటల్కి పూనుకున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఐడెంటిఫై చేసి రాజధాని అంటే ప్రైవేటుకి వ్యవస్థలు కాదు ఉండేది, రాజధాని ప్రజా రాజధానికి ఉండాలని, గుండా అమరావతి రాజధానిలో సింహభాగాన్ని ఒకవైపు విశాఖపట్నానికి, కర్నూలుకి, గుంటూరు, విజయవాడ మధ్య 3 భాగాలుగా చేసి ఈ ప్రైవేట్ రాజధాని పబ్లిక్ రాజధానిగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సంఘాలు ఎల్లవేళ తోడుంటాయని, అదేవిధంగా మీరు దళితుల వైపు చూస్తున్న ఆదరాభినానాలకి, వారి యొక్క బాగోగులకి మీరు ఇస్తున్న. గొల్లపూడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వందలాది మహిళలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చక్కనైన సంక్రాంతి ముగ్గులను అందంగా తీర్చిదిద్ది వాటిని చూడముచ్చటైన రంగులతో అలంకరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలను ప్రోత్సహించేందుకు ఈ ముగ్గుల పోటీలను నిర్వహించామని ధనేకుల చౌదరి వివరించారు. గొల్లపూడి గ్రామ పరిధిలోని వన్ సెంటర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. 200 మందికి పైగా మహిళలు ఈ పోటీలలో పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్ది రంగులతో అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో సంక్రాంతి ముగ్గులు వేసి వాటికి రంగులు, పువ్వులు, బొమ్మలతో అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలను తెలియజేస్తూ ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు దండమూడి చౌదరి, ధూళిపాళ్ల శ్రీనాథ్ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతికి ప్రతీక అయిన సంక్రాంతి సంబరాలను గొల్లపూడి గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. ఈ పోటీలలో విజేతలకు 100,000 రూపాయలు విలువైన బహుమతులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అందజేస్తారన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి మరియు గొల్లపూడి గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళలకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము అనుకున్నది 200-150 లోపు అవుతారని మేము అనుకున్నాం, కానీ 250 మంది మహిళల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత బాగా జయప్రదం చేశారు. సహజంగా సంక్రాంతి పండుగ అనగానే మన గ్రామాల్లో ఈ వరకు చేసుకునేవాళ్ళం. ఈ
వచ్చే రోజుల్లో ఈ సంక్రాంతి పండుగ విశేషాలు ఏంటి చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఈ సంక్రాంతి పండుగని ఇంత గొప్పగా చేయడం గొల్లపూడి గ్రామంలో చాలా విశిష్టత అన్నమాట. ఈ కార్యక్రమం ఇవాళ ముగ్గులు వేసిన ప్రతి ఒక్క మహిళలను మేము గౌరవిస్తూ వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి రేపు మార్నింగ్ మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ బహుమతి అందజేయడం జరుగుతుంది. రేపు పొద్దున పూట 5 కార్యక్రమం స్టార్ట్ అయ్యి భోగి మంటలు మరియు భోగి పళ్ళు హరిదాసులు ఇట్లా ప్రతి కార్యక్రమం సంక్రాంతి పండుగకి ఏదైతే ఉంటుందో అది అన్నీ కూడా మేము రేపు పొద్దున మా గొల్లపూడి గ్రామంలో ఒక పండగ వాతావరణాన్ని మేము చూపిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు గొల్లపూడి గ్రామ ప్రజల ప్రతి ఒక్కళ్ళకి పెద్దలకి మరియు గ్రామ పంచాయతీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి మీడియా ప్రతినిధులకు కూడా మాకు థ్యాంక్ యూ. గొల్లపూడి గ్రామంలో గొల్లపూడి గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో మా రోటరీ ఇంటర్నేషనల్ 3020 డిస్టిక్ తరఫున అదేవిధంగా మరి గ్రామ స్థాయిలో ఈ సంక్రాంతి సంబరాలని చాలా ఘనంగా నిర్వహించాము ఈ రోజున. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈనాటి వ్యవస్థలో మరి చాలామంది గుర్తుపెట్టుకోవట్లేదు. మరి అదే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గొల్లపూడి గ్రామంలో మరి గొల్లపూడి నడి ఒడ్డున ఈ గ్రామంలో మరి ఇంత ఘనంగా మేము నిర్వహించామంటే అదంతా కూడా గ్రామ ప్రజలు ఈ పోటీల్లో పాల్గొనటం మహిళలందరూ కూడా ఈ పోటీలో పాల్గొనటం వల్లనే ఇంత ఉత్సాహం మరి ఇంత కళ ఈనాటి ముగ్గుల పోటీలకి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మరి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఈఓ గారు కానీ వీరందరూ కూడా బాగా మాకు సహకరించారు. అఖిల భారత భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీన మహాయాగం నిర్వహించనున్నట్లు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహాయాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని శివస్వామి ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థం అఖిల భారత భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ తేదీ నుంచి నగరంలోని పున్నమి ఘాట్లో మహాయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ కార్యక్రమ కరపత్రాలను సోమవారం ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ భవానీ దీక్ష ప్రాంగణంలో 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలకు భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన భవానీ దీక్షా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతూ వచ్చినాయి. 1979 సంవత్సరంలో రాచకొండ కామేశ్వర శర్మ గారు 11 మందితో మొట్టమొదటి భవానీ దీక్షను స్వీకరించి పల్లె పల్లెలా వాడవాడలా దాన్ని ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఆ గురు పరంపర అఖిల భారత భవానీ దీక్ష ట్రస్ట్ ధర్మో రక్షిత రక్షిత అనే ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చతురాయుతన యజన సహిత శతచండి పురస్సర శతరుద్రీయ మహాయాగం శుద్ధ వైదిక విధానంతో 4 వేదాలు పఠనం చేస్తూ 108 హోమగుండాల్లో ఉదయం 432 దంపతులు సాయంత్రం 432 దంపతులతో ప్రతిరోజు సుమారుగా 1000 దంపతులతో ఆ యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట ప్రతిరోజు కూడా విశేషమైన కళ్యాణాలు ఉంటాయి. పూర్ణాహుతి మార్చి 9వ తారీఖున పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. మార్చి 5 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించుకుని రోజు రోజుకు విస్తరింపజేసుకుంటూ 9వ తారీఖుకి ముగింపు కార్యక్రమంగా ఇచ్చేస్తున్నాము. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి యొక్క కళ్యాణముతో స్థానికంగా విజయవాడ పట్టణంలో ఉన్న 60 డివిజన్ల నుంచి 60 సంవత్సరాలు నిండిన వారికి సుమారుగా 1100 దంపతులకి స్వామివారి కళ్యాణంతో పాటు షష్ఠీపూర్తి మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా శతమానం భవతి అనే పేరుతో ఇది ముందుకు సాగుతుంది. దీనితోపాటు 8వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఆంధ్ర రాష్ట్రము మరియు 29 రాష్ట్రాల నుంచి కూడా మఠపీఠ ఆశ్రమాధిపతులు 200 మంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి శైవక్షేత్ర పీఠాధిపతులు
శ్రీ శివస్వామి వారి యొక్క మంగళాశాసనంతో అలాగే పూజ్య స్వామీజీల ఆశీస్సులతో భవానీ దీక్ష పీఠం అఖిల భారత భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో భవానీ దీక్షను పాంచాగ్ని దీక్షగా 5 రోజులు నిర్వహించే విధంగా ఈ మండల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పాంచాగ్ని దీక్షను ఏర్పాటు చేయడం జరిగిందండి. తిరిగి 40 సంవత్సరాల తరువాతే ఈ దీక్ష మరలా 5 రోజుల దీక్ష వస్తుంది. ఎంతో పవిత్రంగా 40 సంవత్సరాల దీక్ష పుణ్యాన్ని ప్రతి దీక్షాపరుడికి చెందే విధంగా అలాగే 5 రాష్ట్రాలను భక్తులంతా కూడా ఈ యొక్క దీక్షలో ధరించే విధంగా పూజ్య స్వామీజీలంతా కూడా ఈ యొక్క విధానాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ విధానం ప్రకారం మేము పాంచాగ్నిక దీక్షను 5 మార్చి నుంచి 9 తారీఖు వరకు నిర్వహించడానికి ఉపక్రమం జరిగింది. దీనికోసం మేము 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురుభవన్ అందరూ కూడా సమాచారం ముందుగానే తెలపడం జరిగింది. నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. తొలి రోజున భోగి పర్వదినాన భోగి మంటలతో సంక్రాంతి పండుగకు శుభస్వాగతం పలికారు. ఈ క్రమంలో లోటస్ ల్యాండ్లో కాలనీ వాసులు నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని నగరవాసులకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ నగరవాసులు సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సంబరాల తొలి రోజున భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో కేదారేశ్వరపేట సమీపంలోని లోటస్ ల్యాండ్లో నిర్వహించిన భోగి వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. గంగిరెద్దుల విన్యాసాలు, నూతన ధాన్యంతో పొంగళ్లు తయారు చేయడం, చిన్నారులకు భోగి పండ్లు పోయడం, సినీ జానపద గేయాలకు నృత్యాలు వంటి వాటితో వెల్లంపల్లితో పాటు కాలనీ వాసులు సరదాగా గడిపారు. సంక్రాంతి పండగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా చెప్పాలి విజయవాడ నగరంలో వాడ వాడల సందు సందున కూడా సంక్రాంతి యొక్క వేడుకలు భోగి మంటలతో ప్రారంభమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 7 నెలల్లో ప్రజలకు చేసే మంచి పథకాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళడంతో ఈరోజు చాలా సంతోషంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా యాక్చువల్గా సంక్రాంతి అంటే పల్లెటూరు వాతావరణం, మామూలుగా విలేజెస్ అందరూ కూడా ఆ వాతావరణంలో ట్రెడిషనల్గా ఉండే వాతావరణం. కానీ ఈరోజు మనం ఆధునీకరణంగా ఉన్న లోటస్ అపార్ట్మెంట్స్లో ఉన్నాం. ఇక్కడ ఇక్కడ కూడా దాన్ని ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా గంగిరెద్దులు ఉన్నారు, హరిదాసులు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా చక్కటి చెరుగ్గేళ్ళు, మన ఆవు పాలతో పాటు ఈరోజు ఇక్కడ పొంగల్ చేసుకోవడం కానీ ఇట్లా అనేక ఓల్డ్ ట్రెడిషన్స్ ముగ్గులు పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే నేను ఒకటి సూటిగా ప్రశ్న వస్తున్నా, నిన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగను బహిష్కరించాలి అని చెప్పని పిలుపునిచ్చారు. అంటే సంక్రాంతి పండగ అంటేనే విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళ గ్రామాలకు వచ్చి 3 రోజుల పండగ జరుపుకుంటారు. అటువంటి తెలుగు ప్రజల్ని అవమానించే విధంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన మనం చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయమే. ఈరోజు సంక్రాంతి పండుగను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చెప్పని, అతనికి ఎట్లాగో కుటుంబంతో సంతోషంగా ఉండే పరిస్థితి లేదు అతనికి. ఎందుకంటే లొకేషన్ ఎవరా చేయాలనో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, అతను అవలపోవడంతో అతను బాధతో కృషించిపోతున్నాడు.
ఆ బాధ రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పని భావనతో ఈరోజు సంక్రాంతి పండుగని మేము బహిష్కరిస్తున్నామని చెప్పని అతను గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఒకసారి రోడ్డు మీద రండి, ప్రజానీకం ఏ విధంగా ఎంత సంతోషం ఉన్నారో చూడండి, అంతే తప్ప ప్రజల సంతోషాన్ని మీరు హరించే విధంగా మాట్లాడమని దుర్మార్గం అని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈరోజు లోటస్ ఈ యొక్క ఏరియాలో చక్కటి పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి పిల్లలకు కూడా సంక్రాంతి యొక్క వేడుకలు ఈ విధంగా ఉంటాయని చెప్పి చూపెట్టిన ఈ లోటస్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. అందరికీ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పట్టణ వాతావరణంలో కాలంతో పోటీపడి పరిగెత్తే ఈ కాలంలో మా లోటస్లో ఈ అపార్ట్మెంట్ల మధ్య పిల్లలకి మన పండగలు గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీరు చూస్తున్నటువంటి ఈ డెకరేషన్ అంతా కూడా మా పిల్లలు మా లేడీస్ అంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి చక్కగా డెకరేట్ చేసి గంగిరెద్దులను పిలిచి హరిదాసుని పిలిచి ఆవుల్ని తీసుకొచ్చి ఆవు పాలతో పొంగలు పెట్టి రంగబిల్లలు దిద్ది అందరం కూడా ఒక కుటుంబంలాగా ప్రతి పండగను కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి అండి. ఈ సంక్రాంతిని అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాం. సో ఈ మా కుటుంబ సభ్యుల మధ్య దూరంగా ఉన్నా కూడా ఇక్కడ ఉండే వాళ్ళనే మా సభ్యులుగా భావించి సుమారుగా ఒక 100 కుటుంబాలు ప్రతిసారి కూడా ఇట్లాగే అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, లోడ సర్ఫ్ తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి ఆంజనేయులు, ధనలక్ష్మి మెమోరియల్ మరియు ప్రేమ్నాథ్ యోగా శిష్య బృందం సంయుక్త ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమానికి 350 కేజీల పిండి వంటలను పంపిణీ చేశారు. సమాజంలోని వారంతా సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగలన్నీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సేవా కార్యక్రమాలు జరపాలని మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆంజనేయులు, ధనలక్ష్మి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రేమ్నాథ్ యోగా శిష్య బృందం సంయుక్త ఆధ్వర్యంలో కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమానికి 350 కేజీల పిండి వంటలను పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున గత 10 వృద్ధులకు, అనాథ బాలబాలికలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమాజంలోని వారందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి పండుగల సమయంలో అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తూ అనాథ బాలబాలికలకు, వృద్ధులకు పిండి వంటలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సంక్రాంతి పర్వదినాన సమాజంలోని వారంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధనలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ మరియు ప్రేమనాథ యోగా మిత్ర బృందం అందరం కలిసి కూడా మరి దీపావళి సంబరాలు, సంక్రాంతి సంబరాలు, అనాథ పిల్లల కోసం, హెచ్ఐవి పిల్లల కోసం మరి కార్యక్రమాన్ని గత 10 నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీపావళికి ఇక్కడికి ఇది ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి గన్నవరం నుంచి మరి ఇక్కడ బట్టలు పెట్టి భోజనాలు పెట్టి దీపావళి సంబరాలు జరుపుతూ ఉంటాం. మరి అదేవిధంగా సంక్రాంతికి పిండి వంటలు చేసుకొని మరి చక్రాలనివ్వండి, కజ్జికాయలు కానివ్వండి, మరి అట్లాగే బూందీ కానివ్వండి, సన్నపూస కానివ్వండి, రకరకాల ఐటము సుమారుగా 350 కేజీలు మరి పిండి వంటలని చేసుకొని తీసుకొని వెళ్ళి మరి ఆ గన్నవరంలో అనాథ పిల్లలకి ఇచ్చి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మరి మళ్ళీ రిటర్న్ అవుతాం. అంతేకాకుండా మరి మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే, కుటుంబ సభ్యులు ఉన్నారంటే మరి ఆ పిల్లలు అడుగుతూ ఉంటారు, కజ్జికాయలు చేయండి, లేకపోతే అరిసెలు చేయండి, లేకపోతే చక్రాలు చేయండి, లేకపోతే బొబ్బట్లు చేయండి, రకరకాలుగా వాళ్ళ కోరిక మేర అడుగుతూ ఉంటారు. మరి మనం కూడా చేసి పెడతా ఉంటాం. వాళ్ళు అడగకపోయినా ఏదో ఒక పిండి వంటలు చేస్తాం. మరి ఆ అనాథ పిల్లలకి ఎవరు చేసేస్తారు, ఎవరు అడుగుతారు వాళ్ళని, వాళ్ళు ఎవరిని అడగాలి అనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని గత 10 నుంచి కూడా చేస్తూ ఉన్నాం. నగర ప్రజలందరూ కూడా మరి పండగ రోజు 3 పండగ ఉంటుంది, 3 2 మనకు కేటాయించుకొని 1 వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం కూడా మన అందరిపైన ఉంది. సమాజం బాగుంటే మనం బాగుంటాం, మనందరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అన్నీ బాగుంటేనే మనం బాగుంటాం అనే ఆలోచనతో అందరూ కూడా నగర ప్రజలు ముందుకెళ్తారని ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా పెళ్లి రోజు, పుట్టినరోజులు కూడా అలాంటి అనాథ పిల్లలు జరుపుకుంటారని భావిస్తూ మరి మరొకసారి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో నగర ప్రజలకు. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
ఏలూరు రోడ్ సీతారాంపురం సిగ్నల్ జంక్షన్ వద్ద గల ఐకాన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో రోటరీ మిట్టోన్ వారి ఆధ్వర్యాన జరిగిన సంక్రాంతి సంబరాలలో భోగి మంటలు, గాలిపటాల ప్రదర్శన, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వచ్ఛంద సేవా సంస్థలు, పలు పార్టీలు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు రోడ్డులోని ఐకాన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో రోటరీ మిట్టౌన్ విజయవాడ ఆధ్వర్యాన భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భోగి మంటలు, ముగ్గుల పోటీలు, చిన్నారులకు భోగి పళ్లు పోయడం, చిన్నపిల్లల సాంప్రదాయ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, గాలిపటాల ప్రదర్శన, హరిదాసు, గంగిరెద్దుల ప్రదర్శనలు సంక్రాంతి జోష్ నింపాయి. ఈ సందర్భంగా రోటరీ మిట్టౌన్ విజయవాడ ఆధ్వర్యాన మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మీ అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్తో, మా రోటరీ క్లబ్ సభ్యులందరితో కూడా ఎంతో ఆనందంగా మేము పండగ చేసుకుంటున్నాం. దీని నిమిత్తం మేము ఇవాళ ట్రెడిషనల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్సు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. అలాగే ధూళిపాళ రామకృష్ణ గారి చేత సంక్రాంతి గురించి, సంక్రాంతి విశిష్టత గురించి మనం ఇక్కడ అందరికీ కూడా తెలియజేయటం జరుగుతోంది. ఇవే కాకుండా పతంగులు, కర్రబిళ్ళ, బొంగరాలు ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆనంద డోలికల్లో ముంచెత్తడానికి మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టౌన్ సమాయత్తమైంది. ఇప్పటికే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. విఆర్ ఆల్ ఎంజాయింగ్ ఎ లాట్. విష్ యూ హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, హ్యాపీ మకర సంక్రాంతి, హ్యాపీ కనుమ, అన్ని పండుగలు శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇక్కడ మా ఇంట్లో పండగే కాకుండా మేము రోటరీలో ఇలా కలుసుకుంటాము, 1000 మంది దాకా కలుసుకుంటాము. అందరినీ శుభాకాంక్షలు చెప్పుకుంటాము, పండుగలు చేసుకుంటాము, కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తాము, ముగ్గులు పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, పిల్లలకి భోగి పళ్ళు పోయడము, ఇలా ఆచారంగా అన్నీ ఉన్నాయన్నీ మేము ఇక్కడ పాటిస్తాము. చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంబరంగా ఉంటుంది. మీరు మా వచ్చి మా రోటరీలో జాయిన్ అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. అందరికీ మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. రోటరీ మిట్టౌన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సంక్రాంతి భోగి సంబరాలకు ఇచ్చేసిన అందరికీ మా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. రోటరీ మిట్టౌన్ ఇది చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మన తెలుగు ఆచార వ్యవహారాలన్నింటినీ అందరినీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలిసేలాగా, వాళ్ళు కూడా దీనికి అలవాటు పడేలాగా మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తాము. దాదాపు 750 మంది ఫ్యామిలీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారండి. సో రోటరీ మిట్టౌన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సంబరాలకి అందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.